जय गुरुदेव दत्ता फलवनाम संवत्सर कर्काटक राशि फलितालु ఎలా ఉంటాయో తెలుసుకుందాం। कर्काटक राशि వారికి ఈ సంవత్సర ప్రభావం ఎలా ఉంటుంది అంటే కర్కాటక అధిపతి చంద్రుడు। ఈ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఎప్పుడు సముద్రయానం చేయడం, నదీ స్నానాలు చేయడము, ఇప్పుడు కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది। ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి రవి అవడం వల్ల రవి కూడా రాశికి అష్టమంలో సంచరిస్తున్నాడు కనుక సంచార ప్రభావం చేస్తున్నాడు। తద్వారా భాగ్యంలోకి వెళ్తుంటారు। రవి సంచారం మారుతుంటుంది। ఒక నెల చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక నెల కొంచెం అనుకూలంగా ఉండదు। అయితే కర్కాటక రాశి వారికి విశిష్టత ఏంటంటే సప్తమంలో గురు సంచారం చేస్తుంటారు। షష్టాధిపతి అయిన గురుడు జాతకానికి సప్తమ అష్టమ నవమాధిపతి అయిన గురుడు అవడం వల్ల జాతకానికి సగ భాగంలో కుటుంబపరమైన సమస్యలు ఎక్కువ రావడము, అలానే మనతో పాటు తోటి వారితో చేస్తున్నటువంటి వాళ్ళతో కూడా ఎక్కువ సమస్యలు రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। ఎందువల్ల అంటే జాతకానికి షష్టాధిపతి అయిన గురుడు సప్తమ సంచారం చేయడం, అలానే శని సంచారం కూడా కలవడం, శని గురు కాంబినేషన్ కలవడం కలిసి సప్తమంలో సంచారం చేస్తున్నారు। అలానే అష్టమంలోకి చాలా గ్రహాలు ఉండడం కనుక మొదట్లో మాత్రం వీళ్ళకి ఎటువంటి యోగాన్ని సరిగ్గా ఇవ్వలేకపోతారు। అంటే బలం సరిపోదు వీళ్ళకి, అన్ని గ్రహాలు కొన్ని అష్టమంలో పడ్డాయి, యోగదాయకంగా ఉండదు కనుక వీరేం తగు జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా దుర్గాదేవిని ఆరాధించాలి। అంటే దుర్గాదేవిని ఎలా ఆరాధించాలి అంటే దుర్గా ఏ నమః లేదా బాలా త్రిపురసుందరి ఏ నమః, మన నోటికి తగినట్టుగా ఈజీగా ఎలా చెప్పగలమో త్వరగా చెప్పగలమో ఆ నామాన్ని స్మరించడం అలవాటు చేసుకోవాలి। దుర్గా అన్న బాల అన్న ఎవరైనా అమ్మవారి నామస్మరణే కనుక మీరు ఆ నామాన్ని చదవడం వల్ల మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది। ఈ సంవత్సరం మొదట్లో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది। నేను చెప్పినట్టుగా దుర్గాదేవిని స్మరించినట్లయితే ఈ దోషం కూడా రాకుండా ఉంటుంది। అందులో అష్టమల సంచారం చాలా గ్రహాలు సంచరిస్తున్నాయి। అదొకటే కాదు, ఈ జాతకానికి కుటుంబాధిపతి అయిన రవి కూడా అష్టమంలో పడ్డాడు। మొదట్లో కుటుంబంతో చాలా చికాకులు ఉంటాయి, ప్రభుత్వం నుండి కూడా కొన్ని విషయాలు మనకి ముందుకు వస్తూ ఉంటాయి, వాళ్ళ ద్వారా ఒత్తిళ్ళు కూడా ఉంటాయి కనుక తగు జాగ్రత్త వహించడం చాలా మంచిది। అలానే హెల్త్ పరంగా కూడా వీళ్ళు ఆలోచిస్తే హెల్త్లో మనం వెతికినా కూడా దొరకనటువంటి రోగాలు మన బాడీలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట। కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ డాక్టర్ గారు ఏం లేదు అంటారు, కానీ హెల్త్లో మాత్రం అనేక సమస్యలు తెచ్చిపెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక ఒకసారి కాలు నొప్పి వస్తుంటుంది, ఒకసారి పొట్ట సమస్య బాగా వస్తుంటుంది, ఒకసారి తల సమస్య బాగా వస్తుంటుంది కనుక మీరు వచ్చినప్పుడు మాత్రం మీ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే అష్టమ సంచార ప్రభావం శని కనుక ఈ జాతకానికి ఎక్కువ మోకాళ్ళ నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఏం చేయాలి అంటే సప్తమ అష్టమాలు శనే కనుక ఆయన సప్తమంలోనే ఉన్నాడు కనుక మీరు తప్పనిసరిగా శని శ్లోకాన్ని 108 సార్లు చదవాలి। మీరు ఎందుకు చదవాలి? శని శ్లోకం చదివితే రిజల్ట్ వస్తుందా అనుకుంటారేమో, తెల్లవారుజామున లేచి శని శ్లోకం చదివినట్లయితే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా శని యొక్క ప్రభావం ఏమీ పడకుండా మీరు చాలా ఆనందకరంగా ఉంటారు। మీరు అనుభవంలో చూడాలి అంటే మీరు చేసి దాని రిజల్ట్ చూడండి, చేయకుండా మాత్రం మీకు అనుభవం తెలియదు। ఎందువల్ల అంటే ఈ రాశి వారికి శని సప్తమ అష్టమాధిపతి కొంచెం చాలా వరకు బలహీన యోగాన్ని ఇస్తుంటాడు ఆయన, ప్లస్ అందులోనూ గురువు కూడా సంచారం చేస్తున్నాడు, గురుడు కూడా షష్టాధిపతి, అందువల్ల తప్పనిసరి కూడా ఆరోగ్య విషయాన్ని చాలా కేర్ తీసుకోవడం మంచిది। బయట ఆహారాలు బయట కొనుక్కొని తినే ఆహారాలు దయచేసి తినకపోవడం మంచిది। మీరు తరచూ శ్రద్ధగా గురుగ్రహ అంటే బృహస్పతి విధానముగా బృహస్పతి పాశుపతి విధానముగా రుద్రాభిషేకం తప్పనిసరి ఈ సంవత్సరంలో మినిమం ఒక 5-6 సార్లను చేయించుకోవడం మంచిది, 5 సార్లను మినిమం చేయించుకోవడం మంచిది। శనికి మాత్రం శని శ్లోకం తప్పనిసరి మీరు చదవాల్సిందే, చదువుతూ శనికి శని పాశుపతి విధానముగా శనిశ్చరగ్రహ పాశుపతి విధానముగా రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా విశేషదాయకం। మీకు ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందికరం కనుక అందులో మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది। ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మీరు శనికి చాలా ఇష్టమైన ప్రీతికరం పంచాక్షరి జపం చాలా ఇష్టమైనది కనుక మీరు నిరంతరం శివాయ నమః అని ఎప్పుడు స్మరించాలి? ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మాత్రం స్మరించుకుంటే మంచిది। ప్రయాణం కోసం కానీ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మాత్రం శివనామ జపం చేయడం వల్ల మీ ప్రారంధాలు పోతూ ఉంటాయి। మీరు ఈ రాశివారు ఏం చేయాలి అంటే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసి శివసేవ చేయాలి। శివసేవ ఎలా చేయాలి అంటారు. మనము ఈ రాశి వారికి శివసేవ ఎందుకు ప్రధానంగా చేయాలి అంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేవు కనుక శివుడి దగ్గరికి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి మనం శివుడికి ఆ సహాయం అంటే శుభ్రంగా లేని చోట శుభ్రం చేయడం కానీ, సోమవారం సేవ చేయడం కానీ, సోమవారం సంకీర్తన అంటే నామజపం చేయడం కానీ, లేదా చుట్టుపక్కల వాళ్ళకి దాన ధర్మాలు చేయడం కానీ మీరు చేస్తూ తరచూ శివాలయం వెళ్తూ ఉన్నట్టయితే ప్రతి సోమవారం తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కగా ఒక చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళి శివాలయానికి వెళ్ళి ఆ శివుడు ఎక్కడే కనబడుతున్నాడు ఆ బ్రాహ్మడికి ఇచ్చి నాయనా శివుడిని దింపోయివా అని చెప్తే చాలు. శివానుగ్రహం వల్ల మీరు చాలా సుఖంగా ఉంటారు. పూర్వజన్మలో చేసిన దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు నడుస్తున్న సంచారం సగభాగం చాలా అనుకూలంగా లేదు కనుక తర్వాత భాగం కొంత అనుకూలంగా అవుతుంది. కాకపోతే మొదటి భాగంలోనే చాలా ముఖ్యం కనుక దయచేసి శివుడిని చాలా జాగ్రత్తగా రోజు వెళ్ళి శ్రద్ధగా ఆరాధించండి. అయితే కర్కాటక రాశి వారికి ద్వితీయమైనటువంటి రవి, ద్వితీయాధిపతి రవి జాతకానికి అష్టమంలో పడ్డాడు కనుక ఆ ప్రభుత్వ సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్య విషయం జాగ్రత్త వహించడం మంచిది. అలానే మన మాట కూడా చాలా జాగ్రత్త మాట్లాడడం మంచిది. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో పడ్డాడు కనుక సోదరులతో కూడా స్నేహితులతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. చతుర్థాధిపతి అయిన తృతీయ వ్యయాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు కనుక కోర్టు సంబంధం విషయాలు కానీ న్యాయపరం సంబంధ విషయాల్లో మనకు కొంచెం అనుకూలంగా రాకపోవచ్చు కానీ మీరు జాగ్రత్త వహించాల్సిన విషయం అంటే ఆ సమయంలో మీరు కోర్టు పరమైన చికాకులు ఉన్నట్లయితే తప్పనిసరిగా బుధగ్రహ శ్లోకాన్ని కూడా చదువుకోవడం మంచిది. చదివినట్లయితే బుధుడు కొంచెం యోగదాయకంగా ఇస్తాడు. యోగాన్ని ఇచ్చి కొంచెం నెక్స్ట్ ఈ మంత్లో ఫలితాన్ని వచ్చే నెలలో మీకు విశేషంగా ఫలితాన్ని ఇస్తాడు. అలానే ఈ జాతకానికి చతుర్థాధిపతైన చతుర్థ లాభాధిపతి శుక్రుడు కూడా అష్టమంలో సంచరిస్తున్నాడు. తదనంతరం భాగ్యంలోకి సంచరిస్తాడు కనుక చతుర్థ లాభాధిపతి భాగ్యంలోకి సంచరించేటప్పుడు మీకు నూతన గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వస్తు యోగం కానీ మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే విద్యార్థులకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులు ఉన్నట్లయితే వారికి కర్కాటక రాశి వారు ఫస్ట్ ఒక నెలలో మాత్రమే సరిగ్గా ఉండకపోవచ్చు విద్యా వ్యవస్థ. తర్వాత నుండి చదువు బాగా సాగుతుంది. చదువు బాగా శ్రద్ధగా చదువుకుంటారు. చదువు వల్ల ఉన్నత స్థితికి వెళ్తారు అన్నమాట. దానివల్ల మీరు సుఖపడతారు చదువు వల్ల కనుక శుక్రుడు బాగా యోగిస్తాడు అన్నమాట. అలానే కర్కాటక రాశి వారికి పంచమాధిపతి అయిన కుజుడు, పంచమ భాగ్యాధిపతి అయిన కుజుడు, దశమాధిపతి పంచమ దశమాధిపతి కుజుడు జాతకానికి లాభంలో సంచరిస్తున్నాడు. కానీ ఈ జాతకానికి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, వృషభంలో ఉన్నా సరే కుజుడు యోగిస్తాడు. కాకపోతే రాహుతో సంచారం చేశాడు కనుక మాత్రమే యోగించడు. కనుక కుజ సంచారం వెళ్ళేదాకా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. కొన్ని అన్ని విషయాలు జాగ్రత్త వహిస్తే స్తంభన అవుతూ ఉంటాయి, కొన్ని ఆగిపోతూ ఉంటాయి పనులన్నీ కూడా. దానిలో కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది కనుక కుజుడు సంచారం మారినా కూడా మీకు యోగదాయకమైనది కాదు కనుక కుజుడు యొక్క అనుగ్రహం మీకు కావాలి కనుక మీరు తప్పనిసరి కూడా అంగాగ్రహ పాశుపత విధానముగా రుద్రాభిషేకం ఈ సంవత్సరంలో ఒక మొదటి నుండి ఉగాది నుండి ఒక 2-3 నెలల వరకు చేయించుకోవడం మంచిది. చేయించుకుంటే మీకు చాలా శ్రేయదాయకంగా ఉంటుంది, సుఖంగా ఉంటారు. ఎందుకంటే మనం ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఈ కర్కాటక రాశి వారికి పంచమాధిపతి కుజుడు లాభంలో సంచరించాడు కానీ సంతాన సమస్యలు, స్నేహితులతో సమస్యలు, మనకి ఆలోచన విధానం సరైన విధంగా వెళ్ళలేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ జాతకానికి షష్ఠ భాగ్యాధిపతి అయిన గురుడు కూడా యోగదాయకంగా లేడు. అది కూడా గురుడు యొక్క అనుగ్రహం కావాలి. అలానే సప్తమ దశమాధిపతి శని కూడా యోగదాయకంగా లేడు కనుక శని యొక్క అనుగ్రహం కావాలి. అలానే అష్టమంలో అష్టమాధిపతి శని కూడా సప్తమంలో ఉన్నారు కనుక భార్య మూలకమైన సమస్యలు, కోర్టు చికాకులు, భార్యతో విభేదాలు రావడము, స్నేహితులు విభేదాలు రావడము, మనతో చేసే పార్ట్నర్తో కూడా విభేదాలు రావడం జరుగుతున్నాయి. అలానే సప్తమ భాగ్యాధిపతి అయిన గురుడు కూడా యోగదాయకంగా లేడు కనుక ఈ జాతకానికి గురుడు కూడా యోగించలేకపోతున్నాడు. అలానే కుజుడు మాత్రం యోగించలేకపోతున్నాడు. ఈ రాశి వారికి తరచూ కూడా ఓం నమ శివాయ శివాలయం వెళ్ళడం, ఓం నమ శివాయ కానీ శివాయ నమ అంటే ఓం నమ శివాయ అంటే దానికి ఉపదేశం కావాలి కనుక ఆ నామం చేసేదానికన్నా శివాయ నమ అని నామం జపం చేయడం మంచిది. శివాయ నమ నామాన్ని జపం చేస్తూ శివాలయానికి వెళ్ళి శివసేవ చేస్తూ స్నానం చేయగానే శివుని యొక్క దర్శనం చేసుకొని శివానుగ్రహాన్ని పొందినట్లయితే మీకు కర్మ ప్రారంధాలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖంగా ఉంటారు. ఈ రాశి వారు ఈ రాశిలో కర్కాటక రాశిలో చాలా ప్రభావితంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా లేదని మనం చెప్తుంటాం. కానీ మీరు మాత్రం తగు జాగృతగా జాతకాన్ని పరిశీలన చేయించుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఈ దీంట్లో గోచారంలో జరిగే ప్రభావాలు కొన్ని నెలగానే మారుతూ ఉంటాయి కనుక భయపడవద్దు. మీరు సుఖంగా ఉంటారు. ముందుగానే సిద్ధాంతం కలిసి మీరు ఏం జరగబోతుంది తెలుసుకొని సుఖంగా ఉండడం మంచిది. జై గురుదేవ దత్త.